గత కొన్ని రోజులుగా పూరి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడని మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు తగ్గట్టే పూరికి సిట్ బృందం నోటీసులు పంపడం, నిన్న పూరి జగన్నాథ్ సిట్ బృందం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే నిన్న రాత్రి తనపై వస్తున్న ఆరోపణలపై పూరి పెదవి విప్పాడు. 10 గంటల విచారణ తర్వాత నేరుగా ఇంటికి చేరుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు 3 నిమిషాల ఆడియోను ట్వీట్ చేశారు. పోలీస్ శాఖ అంటే తనకు ఇష్టమన్నారు. జర్నలిస్టులపై సినిమా తీశాను, 4 రోజుల నుండి తన కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు, జర్నలిస్టులు తెలిసి తెలియకుండా వార్తలు రాశారు అని వీడియోలో పోస్ట్ చేయగా ఆ పోస్ట్ పై యాంకర్ రవి స్పందించారు. అందరూ కాదు, కొందరే, ఏమీ ఉండదక్కడ, కానీ ఏదో ఉన్నట్లుగా చారణా మ్యాటర్ ఉంటే 100 రూపాయలున్నట్లు చూపిస్తారు, ఆలోచించి బ్రేకింగ్ న్యూస్ వేయాలి భయ్యా అన్నారు. అయితే డ్రగ్స్ కేసు విషయమై తాను రియాక్ట్ అవ్వలేదు, పూరి సార్ వీడియో చూసి రియాక్ట్ అయ్యాను అని చెప్పాడు. తన మంచి కోరే వాళ్లలో పూరి సార్ ఒకరని, అలాంటి ఆయనకు ఇలా అవడం చాలా బాధగా ఉందని అన్నాడు. నిన్న సుమారు 10 గంటల పాటు పూరి జగన్నాథ్ ను పోలీసులు విచారించారు. 3వ తేదీ తర్వాత పూరి జగన్నాథ్ ను మళ్లీ విచారిస్తారని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.